రెండు రోజులు సీఎల్ పెట్టిన మానస ఆ మూడో రోజు స్కూల్కు వెళ్ళక తప్పలేదు. తన పీరియడ్లో మిగతా క్లాసులకు అటెండ్ అయ్యి ఎలాగో లెసన్స్ చెప్పాలనిపించిన 8th క్లాస్కు మాత్రం వెళ్ళాలనిపించలేదు. తను వెడితే కిరణ్ ఆ క్లాస్లో తప్పకుండా కనిపిస్తాడు. కిరణ్ను చూస్తే మాధవ్ గుర్తుకొస్తాడు. మాధవ్ మాట తలుచుకుంటే తన గుండె మండిపోతుంది. ఏ విషయాన్ని తను మర్చిపోవాలని ప్రయత్నిస్తుందో ఆ విషయం కిరణ్ను చూడగానే పదే పదే గుర్తుకొచ్చి పిచ్చిదాన్ని చేస్తుంది. మనస్సు వద్దంటున్నా శరీరం ముద్దులా మారినా ఆమె కళ్ళు 8th క్లాస్ వైపు సాగిపోయాయి. క్లాస్లోకి వస్తున్న మానసును చూడగానే కిరణ్ కళ్ళు దీప్తివంతమయ్యాయి. మేడం ఎంత మంచివారు, ఆ రోజు తమకెంతో సాయం చేశారు. డాక్టర్ డాడీతో చెప్తుండగా తను విన్నాడు ఆమె సమయానికి తనను తీసుకురాకుంటే పాప ఇలా ఉండేది కాదని. ఆ ఊహే భయం పుట్టిస్తుంది. నిజంగా టీచర్కు తన కృతజ్ఞత చెప్పుకోవాలి. కిరణ్ కళ్ళల్లో కృతజ్ఞత నిండుకుంది. పిల్లలు ఒకసారి టెక్స్ట్ బుక్ ఇలా ఇవ్వండి. మానస అడిగిందే తడువు కిరణ్ మెరుపులా టెక్స్ట్ బుక్తో ఆమె ముందు నిలబడ్డాడు. తీసుకోండి మేడం. కిరణ్ను చూడగానే మానస ముఖం ముడుచుకుంది. ఎలా ఉంది కిరణ్ మీ చెల్లాయికి అని అడుగుతుందేమో చెప్దామని ఎదురు చూసిన కిరణ్కు ఆశాభంగమే ఎదురైంది. ప్లీజ్ సిట్ డౌన్, మానస మృదువుగా చెప్పాలన్నా ఆమె కంఠం కటువుగానే వినిపించింది. కిరణ్ భిన్నుడవుతూ మెల్లిగా వెళ్ళి తన సీట్లో కూర్చున్నాడు. తల వంచుకుని వెడుతున్న కిరణ్ను చూడగానే మానస మనస్సు చివుక్కుమంది. పిల్లలు మొన్న ఆర్థిక శాస్త్రంలో నేను చెప్పిన పాఠంలో ప్రశ్నలకు టిక్కులు పెట్టుకోండి, ఆన్సర్ నేను చెప్తాను అంటూ ప్రశ్నలకు జవాబులు చెప్పింది. ఆ 40 నిమిషాలు ముళ్ళ మీద కూర్చున్నట్టే అసహనంగా గడిపి బెల్లు కాగానే అమ్మయ్యా అని టెక్స్ట్ బుక్ టేబుల్ మీద వదిలి లేచి వెళ్లబోతుంటే కిరణ్ ఆమెను వెన్నంటే వరండా వరకు వెళ్ళి మేడం మెల్లిగా పిలిచాడు. మానస వెనుదిరిగి చూస్తూనే ముఖం చిట్లించి ఎందుకు అంది. ఎప్పటిలా అస్వరం మృదువుగా పలకరించకపోయేసరికి కిరణ్ బెదిరాడు. ఆ బెదిరిలో తను చెప్పాలనుకున్నది మర్చిపోయి అబ్బే ఏం లేదు టీచర్, మీరు 2 రోజులు సెలవు పెట్టారు కదూ, మీకు ఒంట్లో బాగోలేదా అంటూ క్రోధంతో ఎరిపెక్కిన ఆమె మొహంలోకి చూసి మాటలు మింగేశాడు. ఏ ఎందుకు సెలవు పెట్టానో నీతో చెప్పాలా అని విసురుగా వెళ్ళిపోయింది మానస. కిరణ్ ఆమెలో విసురుకు నిశ్రేష్ఠుడై అక్కడే నిలబడిపోయాడు. అతడెంత మర్చిపోవాలన్నా ఆ రోజు సాయంత్రం చెల్లి గురించి తను ఏడుస్తుంటే దగ్గరగా తీసుకుని తల నిమురుతూ లాలించిన ఆమె రూపం, తను భోంచేయనంటే చెయ్యి పట్టి లాక్కెళ్ళి అమ్మలా మురిపించి కొసరి కొసరి తినిపించిన ఆమె ఆకారం, లాలన అతడి గుర్తొచ్చి సంభ్రమంగా నిలబడిపోయాడు. మేడంకేమైంది, తనను చూసి ఎందుకలా మండిపడుతోంది, తనేం తప్పు చేశాడు, తనేం చేస్తే ఆమె కళ్ళల్లో పొంగే ఆ ప్రేమసిరులు పొందగలుగుతాడు ఆలోచిస్తూ చైతన్యం లేని వాడిలా యాంత్రికంగా తన బెంచి మీదకు వెళ్ళి కూర్చున్నాడు. పసివారి మనస్తత్వమే అంత, వారి హృదయాలు స్ప్రింగ్ లాంటివి, ఎంత అణిచిపెడితే అంత ఎత్తుకు ఎగిరిపడతాయి. లభ్యమైన వాటి మీద అశ్రద్ధ చిన్నచూపు ఉంటుంది. అందని వాటిని అందుకోవాలని ఆరాటపడుతూ తప్పించిపోతారు. ప్రస్తుతం కిరణ్ మానసిక స్థితి అలాగే ఉంది. ఇంటికి వెళ్ళినా అతడి మనస్సు కుదుటపడలేదు, అంతా చికాగ్గా ఉంది. స్నానం చేసి రాఘవులు పెట్టిన టిఫిన్ తిని పెరట్లో ఉన్న బాదం చెట్టు కింద కూర్చున్నాడు. పావని అన్నను వెతుకుతూ వచ్చి అన్నయ్య ఇక్కడేం చేస్తున్నావు, క్యారమ్స్ ఆడదాంరా అని పిలుస్తుంటే పో అవతలికి అని కసిరాడు. పావని ఆ విదిలింపుకు ముఖం చిన్నబుచ్చుకుంది. ఆమె కళ్ళల్లో నీళ్లూరాయి. ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తానెందుకిలా చెల్లెని విసుక్కున్నాడు, ఈరోజు తనకేమైంది, మేడం తనతో సరిగ్గా మాట్లాడకపోతే తను అర్థం లేకుండా చెల్లాయిని విసుక్కోవడం ఎందుకు. తన ప్రశ్నలకు ఏదో సమాధానం లభించినట్టయింది. తనలాగే మేడం కూడా ఎవరి మీదో విసుగును తన మీద చూపించారే గాని తనంటే నిజంగా ఆమె కోపం లేదు. పాపం అలా విసుక్కున్నందుకు ఆమె కూడా ఇప్పుడు తను బాధపడ్డట్టే బాధపడి ఉంటారు అనుకున్నాడు కిరణ్. అలా అనుకున్నాక కిరణ్ మనస్సు తేలిక పడింది. ఆ భావమే అతడి హృదయాన్ని ఎంతో తేలిక పడేలా చేసింది. పావని వైపు చూశాడు. అప్పటికే పావని ఇంట్లోకి వెళ్ళిపోయింది. బయట నుండి వచ్చిన మాధవ్, అదేమ్మా అన్నయ్య నిన్ను పిలుస్తున్నట్టున్నాడు, వినిపించుకోకుండా వచ్చేస్తున్నావే అడిగాడు. డాడీ నేను అన్నయ్యతో అస్సలు మాట్లాడను అంది పావని. ఏ అన్నయ్య మీద అలిగావా, మాధవ్ పావని నీ దగ్గరగా తీసుకుంటూ అడిగాడు.
మాట్లాడవేమ్మా, అన్నయ్య నిన్నేమన్నా అన్నాడా? ఆడుకోవడానికి రమ్మంటే అవతలికి పొమ్మని కసిరాడు. బిక్కమొహం వేసింది. ఏరా కిరణ్, చెల్లాయిని కసురుకున్నావుటెందుకు? అప్పుడే హాల్లోకి వచ్చిన కొడుకుని అడిగాడు. నేను కావాలని తిట్టలేదు డాడీ, నా మనసు అసలే చికాక్గా ఉంటే ఏదో అనేశాను. కిరణ్ మాటలకు మాధవ్ నవ్వుతూ, నీ మనసు చికాక్గా ఉండడమేమిట్రా తండ్రి, ఇన్ని బాధ్యతలు మోస్తున్న నాకే చికాకు రావటం లేదు హాస్యంగా అన్నాడు. కిరణ్ మౌనంగా నిలబడటం చూసి, ఇలా రా కిరణ్, ఇలా నా పక్కన కూర్చో అంటూ కొడుకును సోఫాలో తన పక్కనే కూర్చోబెట్టుకున్నాడు. ఇప్పుడు చెప్పు, నీ మనసుకి ఎందుకు చికాకు కలిగింది? నువ్వెందుకు బాధపడుతున్నావు? ఏది దాచుకోకుండా చెప్పాలి, బుజ్జగించి అడిగాడు. డాడీ, ఆ రోజు మన ఇంటికి వచ్చిన మేడం నాతో సరిగ్గా మాట్లాడలేదు. ఆవిడ ఆ రోజు చేసిన హెల్ప్కు థ్యాంక్స్ చెప్పాలనుకున్నాను. రెండుసార్లు ఆవిడ దగ్గరికి వెడితే నన్ను చూస్తూనే కోపంగా మాట్లాడారు. కిరణ్ తన బాధ ఏమిటో చెప్పాడు. మాధవ్ మనస్సు చివుక్కుమంది. మానస, నా తప్పుకు ఈ పసివాళ్లను శిక్షిస్తావా? ఇదేనా నీ సంస్కారం? లోపల అనుకున్నాడు. దీనికే బాధపడతారా? ఆవిడ మాట్లాడకపోతే మనకు పోయేదేముంది? కొడుకును తేలికపరుస్తున్నట్టు అన్నాడు. ఆహా, అలా అని కాదు డాడీ అంటూ నసుగుతున్న కొడుకును, మరెందుకు నీకు వెంగ? మిగతా టీచర్లెవరైనా నీతో మాట్లాడకపోతే ఇలాగే బాధపడేవాడివా? ఆరా తీశాడు. బాధపడను. మరి ఈ మేడం విషయంలోనే నీకెందుకు ఇంత శ్రద్ధ? ఎందుకంటే ఆపై చెప్పలేనట్టు తండ్రి మొహంలోకి చూశాడు. ఎందుకో చెప్పు కిరణ్. ఆమె మన అమ్మలాగే నాతో ప్రేమగా మాట్లాడేవారు, నవ్వుతూ పలకరిస్తారు చెప్పాడు. మాధవ్ తెలతెలబోయాడు. ఒక్కరోజులో ఈ పసి హృదయాల మీద అంత గాఢమైన ముద్ర వేశావా మానస? ఇది దేనికి దారితీస్తుంది? నీవు రాతి విగ్రహానివి. ఈ పసివాళ్ళు అర్పించే పూజలు నీకు వినిపిస్తాయా? నీ హృదయం రాతి కుసుమం. ఈ పసితు మెదలు నిజమైన పువ్వు అని భ్రమపడి నీలో ప్రేమ మకరందం కోసం నీ చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. మాధవ్ హృదయం ఆక్రోశించింది. ఇదేనా నీ చీకాకు కారణం? ఇదివరలో మీ అమ్మ నీ మీద కోపంతో నీతో చాలాసార్లు మాట్లాడేది కాదు, నిన్ను చూసి మూతి ముడుచుకునేది. నువ్వు మాట్లాడాలని ప్రయత్నించినా తను మాట్లాడేది కాదు. అవును డాడీ, నాకు గుర్తే. నేను కూడా తిరిగినా నన్ను పట్టించుకునేది కాదు, కిరణ్ గుర్తు చేసుకుంటూ అన్నాడు. చివరకు నువ్వు విసిగెత్తి ఏం చేసేవాడివో జ్ఞాపకం చేసుకో. నేను అమ్మతో మాట్లాడటం మానేసి నా గదిలోకి పోయి ఒంటరిగా కూర్చునేవాణ్ణి. అమ్మ అన్నం తినడానికి రమ్మని చెల్లి చేత కబురు పెట్టినా నాకక్కర్లేదని భీష్మించేవాణ్ణి. కిరణ్ అవి తలుచుకుని కాబోలు నవ్వుకుంటూ అన్నాడు. గడ్, అప్పుడు అమ్మ ఏం చేసేది? ఏం చిట్టిబాబు, ఎందుకు ఆకలి వేయటం లేదు? నా మీద కోపమైతే అన్నం మీద ఎందుకు అలగటం? లేచిరా అంటూ కోపగించేది. అంతే, చెల్లుకు చెల్లు అయి అందరం నవ్వేసుకునేవాళ్ళం, కిరణ్ చెప్పాడు. అవునా, ఇప్పుడు అదే సూత్రం అప్లై చేయి. అంటే ఎలా డాడీ? మీ టీచర్ గురించి నువ్వు పట్టించుకోనట్టు నటించు. మీరు మాట్లాడకపోతే నాకేం నష్టం అన్నట్టు నిర్లక్ష్యంగా ఉన్నట్టు కనిపించు. బస్, దెబ్బతో మీ ఇద్దరికీ రాజీ కుదిరిపోతుంది. మాధవ్ చెప్తుంటే కిరణ్ కళ్ళు మెరిశాయి. థ్యాంక్ యూ డాడీ, మీరు చెప్పినట్టే చేస్తాను ఉత్సాహంగా అన్నాడు. ఆ ఇద్దరి సంభాషణ ఆసక్తిగా విన్న పావని, అన్నయ్యా మీ మేడంను ఒకసారి నాకు చూపించవు అన్నగారిని అడిగింది. చూపిస్తే మాత్రం ఆమె నీతో మాట్లాడతారా ఏమన్నానా? ఏ, ఎందుకు మాట్లాడరు? నీతో మాట్లాడరేమో కానీ నాతో మాట్లాడతారు కదూ డాడీ అంది పావని. అవునమ్మా, నీతో ఆమె తప్పకుండా మాట్లాడుతుంది, ఇక వెళ్ళి కాసేపు ఆడుకోండి అంటూ ఇద్దరినీ బయటికి పంపేశాడు మాధవ్. క్లాస్లో పాఠం చెప్తున్న మానస చూడకూడదనుకుంటూనే 2-3 సార్లు కిరణ్ వైపు చూసి చూడనట్టు చూసింది. చేతిలో పుస్తకం వైపు చూస్తూ మధ్య మధ్య తన వైపు చూస్తున్న వాడి చూపుల్లో నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఆ కళ్ళు ఇదివరకులా తన వంక ఆరాధనాపూర్వకంగా చూడటం లేదు. క్లాస్లో నుండి వెళ్ళిపోయిన మానసకు స్వస్థత చిక్కలేదు. వారం రోజులుగా తను గమనిస్తూనే ఉంది. కిరణ్ చాలా మారిపోయాడు. తన వైపు ఆరాధనగా కృతజ్ఞతగా చూసేవాడు. అటువంటిది ఎంత నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు.
ఎంతైనా వాడు మాధవ్ కొడుకు, ఎక్కడికి పోతాయి తండ్రి బుద్ధులు? అతడే కొడుకు ఏదో చెప్పి ఉంటాడు, వాడి పోలికలు కూడా తండ్రివే. తనేం పాపం చేసిందని ఆ పసివాడికి నేర్పిపెట్టాడు? తనతో మాట్లాడినంత మాత్రాన ఆ పిల్లలను తన వైపు తిప్పుకోలేదుగా, మరెందుకు అంత కక్ష? మానస స్టాఫ్ రూమ్లో ఒంటరిగా కూర్చుని మదనపడసాగింది. సాయంత్రం హుషారుగా ఇంటికి వెళ్ళాడు కిరణ్. అన్నయ్య, త్వరగా రెడీ కావాలి, డాడీ షాపింగ్ పెడదామంటున్నారు, పాపని హాల్లోనే ఎదురై చెప్పింది. షాపింగ్కా? ఇప్పుడెందుకు? మర్చిపోయావా, రేపు నా బర్త్డే, మళ్ళీ ఇదే రోజున దీపావళి, బట్టలు తీసుకోవడానికి పెడుతున్నా. ఓ, మర్చిపోయాను, 10 నిమిషాల్లో రెడీ అయిపోతాను. కిరణ్ పుస్తకాలు ర్యాక్లో పెట్టి లోపలికి వెళ్ళాడు. పావుగంటలో పిల్లలిద్దరినీ స్కూటర్ మీద ఎక్కించుకుని బజార్కు తీసుకెళ్లాడు మాధవ్. ముందుగా రెడీమేడ్ షాప్లో పావనికి 2 ఫ్రాక్లు తీసి కిరణ్కు షర్టింగ్ క్లాత్ కోసమని పక్కనున్న మరో షాప్లోకి దారి తీశాడు. చీరలు సెలెక్ట్ చేస్తున్న 3 ఆడవాళ్లలో ఉన్న మానసను ఇట్టే గుర్తుపట్టి కాస్త వెనక్కు తగ్గాడు మాధవ్. పిల్లలిద్దరూ తండ్రి ఎందుకాగాడో తెలియక అతడి మొహంలోకి చూస్తూ నిలబడ్డారు. రండి సార్, లోపల నుండి సేల్స్ మ్యాన్ ఆహ్వానిస్తుంటే ఆ 3 ఇటు తిరిగారు. మానస చేతిలో ఉన్న చీర చటుక్కున జారిపోయింది. అతడి వైపు చూడటం ఇష్టం లేని దానిలా తిరస్కారంగా మొహం తిప్పేసుకుని, పదండి పోదాం సుశీల, ఈ చీరల కలర్స్ నాకు అంతగా నచ్చలేదు, మరో షాప్ కెడదాం అంటూ మానస బయటికి వచ్చేయబోతుంటే మాధవ్ మనస్సు చివుక్కుమంది. అప్పుడు మానసని చూశాడు కిరణ్. పావని చెవిలో రహస్యం కాస్తా ఊదాడు. తండ్రి చేయి వదిలి పావని ముందుకు పరుగుబెట్టింది. ఆంటీ పిలుస్తూ పావని వచ్చి చేయి పట్టుకుంటుంటే చటుక్కున ఆగి ఏదో కటువుగా అనబోయి పాప ముగ్ధమోహన రూపంలోని అమాయకత చూసి మొహంలో నవ్వు పులుముకుంటూ, ఆంటీయా, అలా ఎవరు పిలవమన్నారు? అడిగింది మృదువుగా. ఎవరో పిలవమని చెప్తే గాని నాకు తెలియదనుకున్నారా? మా అన్నయ్యలా మేడం అని పిలవాలన్నా మీరు నాకు మేడం కాదుగా. అయినా అలా పిలవటం నాకు ఇష్టం లేదు, అందుకే ఆంటీ అని పిలిచాను. అందుకు మీరేం అనుకోరుగా? చక్రాల్లాంటి ఆ కళ్ళు, చలాకీతనం మానసును ముగ్ధురాల్ని చేసింది. ఏమీ అనుకోను, నీకు ఇలా పిలవాలనుంటే అలా పిలు, సౌమ్యంగా అంది. థ్యాంక్ యూ అన్నట్టు మీ పేరు? మానస. నైస్ నేమ్. అలాగా, మరి నీ పేరు? మానస నవ్వుతూ అడిగింది. పావని. స్వీట్ నేమ్. మానస తన మాట తనకే అప్పగించడం చూసి పావని నవ్వేసింది. ఆంటీ, మళ్ళీ మీరు మా ఇంటికి రానే లేదు. మీ గురించి అన్నయ్య చెప్పినప్పటి నుండి మీతో మాట్లాడాలని, చూడాలని అనుకున్నాను. పావని చెప్తుంటే మానస వింటూ ఉంది. ఆంటీ అన్నట్టు రేపు నా బర్త్డే, మీరు మా ఇంటికి పార్టీకి తప్పకుండా రావాలి, పావని ఆహ్వానించింది. రేపు నాకు రావటానికి వీలు పడదమ్మా, మానస తిరస్కరించింది. ఏ, ఎందుకని? రేపు మా ఇంటికి గెస్ట్లు వస్తున్నారు, అబద్ధం చెప్పింది. పోనీ, నేనే రేపు మీ ఇంటికి రావచ్చునా? తప్పకుండా రా, అయితే మా ఇల్లు నీకు తెలియదుగా. తెలియకపోయినా నేను రాగలను. ఓకే, చూస్తాగా, మానస అంది. మరి నేను ఎడుతున్నా, డాడీ నా కోసం చూస్తున్నారు అంటూ మానసతో చెప్పి టూనీ గల తండ్రి దగ్గరకు పరిగెత్తింది. చెల్లాయి మానసతో మాట్లాడుతున్నంతసేపు కిరణ్ వాళ్ళిద్దరి వంక ఈర్ష్యగా చూస్తున్నాడు. వాళ్ళిద్దరూ నవ్వుకున్నప్పుడు, చెయ్యి చెయ్యి కలుపుకున్నప్పుడు అతడు అసహనంగా ఫీల్ అయ్యాడు. మీ మేడం నాతో మాట్లాడనన్నావుగా, అన్నగారిని వెక్కిరించింది. గొప్పేలే, కిరణ్ రోషంగా మొహం తిప్పేసుకున్నాడు. మాధవ్ మాత్రం ఇంటికి వెళ్ళాక ఆ రాత్రి భోజనాలు ముగిశాక తన పక్కనే కూర్చోబెట్టుకుని యథాలాపంగా అడిగినట్టడిగి పావనికి మానసకు మధ్య జరిగిన సంభాషణ అంతా తెలుసుకున్నాడు. నువ్వొస్తానంటే వాళ్ళింటికి ఆవిడ రమ్మని ఆహ్వానించారా? విస్మయంగా అడిగాడు మాధవ్. నిజం డాడీ, తప్పకుండా రమ్మన్నారు. మరి ఎడతావా? మీరు వెళ్ళమంటే వెళతాను. మీకు మేడం ఇల్లు తెలియదుగా, ఎలా వెళతావు? కిరణ్ ఉండబట్టలేక అడిగాడు. మీ మేడం గారిల్లు మా ఫ్రెండ్ లలిత ఇంటి పక్కనే, నాకు తెలుసు అంది. మాధవ్కి ఈ విషయం ఎంతో సంతృప్తిని కలిగించింది. మానస హృదయ సాగరాన్ని ఈదటానికి ఆధారం దొరికినట్టయింది. ఈ పిల్లలనే ఆధారంగా చేసుకుని ఆమె అంతరంగాన్ని గెలవవచ్చునన్న ఆశ అతడిలో చిగురించింది.
ఆ ఊహే అతడికి ఊపిరి పోసినట్టు అయ్యింది. రేపు నా బర్త్డే పార్టీ, మీరు మా ఇంటికి పార్టీకి రావాలి. తన ముందు నిలబడి ఆరిందాల ఆహ్వానిస్తున్న పావని రూపమే మాటి మాటికి ప్రత్యక్షమవుతుంటే మానస మనస్సు వికలమయ్యింది. తను నిజంగా పిరికిది. నిష్కల్మషమైన ఆ పసి హృదయంలో ప్రేమను అభిమానాన్ని గుర్తించడానికి భయపడి అందమైన అబద్ధంతో తప్పించుకుంది. పోనీ నేను మీ ఇంటికి రావచ్చునా అని అడిగితే తను కాదనలేకపోయింది. నిజంగా పావని తనింటికి వస్తుందా? చిన్నపిల్ల ఏదో అన్నదే గాని ఆ మాధవ్ నిజంగా పిల్లల్ని తన దగ్గరకు పంపించడానికి ఇష్టపడతాడా? ఆ పిల్లల్ని తన ప్రేమతో ఆకట్టుకుంటుందని భయపడతాడు. నిజంగా వస్తే అంతకంటే సంతోషమేముంది? ఆంటీ అని కూడా వరస కూడా కలిపిందిగా. పావనిని తలుచుకుని మానస నవ్వుకుంది. మానస వంట అయ్యాక ఇంట్లో కాస్త నెయ్యి శనగపిండి ఉంటే మైసూరు పాక్ చేసింది. కాస్త అన్నంలో నిమ్మరసం పిండి పోపు వేసి పులిహోర తయారు చేసింది. మధ్యాహ్నం 12 అయ్యే వరకు పావని కోసం ఎదురు చూస్తూ వీధి వరండాలో నిలబడింది. 12:30 అయినా పావని వచ్చే జాడ లేకపోవటంతో మానస లోపలికి వెళ్లి తలుపులు బిగించింది. ఏమిటి తనకి పిచ్చి, ఆ పసిపిల్ల ఏదో అంటే తాను ఇలా నమ్మేసింది? అయినా తనింటికి ఎందుకు వస్తుంది? పసివాళ్లకేవో ఆశలుంటే మాత్రం ఆ మహానుభావునికి ఉండద్దు. ఎప్పుడూ కర్కశంగా తన హృదయంతో ఆటలాడుకుంటూనే ఉంటాడు, పిచ్చి పిచ్చిగా అనుకుంది. చేసిన పదార్థాలు ఆమెను చూసి వెక్కిరించాయి. అన్నం తినాలనిపించక మంచం మీద వాలింది. 3:00 అవుతుండగా తలుపు ఎవరో తట్టిన శబ్దం వినిపించింది. వసంత ఇంటికి వెళ్లాలన్న ఉద్దేశంతో జడవిప్పుకుంటున్న మానస ఎవరు విసుగ్గా అంది. నేనమ్మా, రాఘవుల్ని. రాఘవులా? ఆమె గుండె కొట్టుకుంది. గబగబా వెళ్ళి తలుపు తీసింది. రాఘవులు వెనక నిలబడ్డ పావని కిలకిలా నవ్వుతూ, ఆంటీ వచ్చేశాను, నేను మాట తప్పలేదు కదూ అంటూ లోపలికి అడుగుపెట్టింది. కిరణ్ రాలేదా పావని? వస్తున్నాడు ఆంటీ, ఇక్కడే ఎవరితోనో మాట్లాడుతున్నాడు, ఆగిపోయి. లోపలికి రా రాఘవులు అని రాఘవుల్ని కూడా ఆహ్వానించింది. అయ్యగారు ఇంటి దగ్గరే ఉన్నారండి, నేను వెళ్ళిపోవాలి, మొహమాటంగా అన్నాడు. ఉండైతే కాస్త టిఫిన్ తినేళ్ళు అంటూ స్టవ్ మీద టీకి డికాషన్ పెట్టి ఓ ప్లేట్లో మైసూర్పాక్, మరో ప్లేట్లో పులిహార పట్టుకొచ్చి, ఇలా లోపలికి రా రాఘవులు పిలిచింది మానస. రాఘవులు లోపలికి వచ్చి కింద కూర్చోబోతుంటే, అరే అలా కుర్చీలో కూర్చో అంది. వద్దులేమ్మా, ఇలా కింద కూర్చుంటానులే, సిగ్గుపడుతుంటే. ఈ మర్యాదలు మీ అయ్యగారి దగ్గర కానీ నా దగ్గర కాదులే, పర్వాలేదు కుర్చీలో కూర్చో అని టిఫిన్ ఇచ్చి లోపలికి వెళ్ళింది. గ్లాస్తో నీళ్లు పట్టుకొస్తుంటే, ఆంటీ ఈరోజు మీ ఇంట్లో స్పెషల్స్ చేశారు, ఏమిటి విశేషం? మీ బర్త్డేనా? పావని అడిగింది. కాదు, మా ఇంటికి వచ్చే గెస్ట్ కోసం. అవును, మీ గెస్ట్ ఏరి? ఇంట్లోనే ఉన్నారు చెప్పి లోపలికి ఎడుతుంటే ఆమె భావం అర్థమై పావని పక్కుమంది. మీరు భలే మాట్లాడతారు అంది. నీకన్నా బాగా మాట్లాడగలనా? ఎదురు ప్రశ్న వేసింది మానస. ఏమో నాకు తెలియదు అన్నది. టిఫిన్ తిన్నాక మానస ఇచ్చిన టీ తాగి, మరి నేను ఎడతానమ్మా, మళ్ళీ పిల్లలిద్దరినీ తీసుకెళ్ళటానికి ఎన్నింటికి రమ్మంటారు? అడిగాడు మానసను. చీకటి పడ్డాకరా, పిల్లలిద్దరూ ఇక్కడే భోజనం చేసి వస్తారని మీ అయ్యగారితో చెప్పు అంది మానస. ఆహా వద్దా ఆంటీ, మేము లేకుంటే డాడీ సరిగా భోజనమే చేయరు, భోజనానికి ఇంటికి వెళ్ళిపోతాం అంది పావని. మానస మొహం చిన్నబుచ్చుకోవటం చూసి, ఆంటీ మీ కోపం వచ్చింది కదూ, మరోసారి ఎప్పుడైనా తింటా అని. రాఘవులు 6 అయ్యేసరికల్లా వచ్చే, రాఘవులతో అంది పావని. అలాగేనమ్మా చెప్పి మెట్ల వరకు వెళ్ళి ఏదో గుర్తొచ్చిన వాడిలా వెనక్కు వచ్చి, అమ్మా అయ్యగారు మీకు ఈ చీటీ ఇమ్మన్నారు, ఇవ్వటం మర్చిపోయాను అంటూ తగ్గు స్థాయిలో చెప్పి చిన్న చీటీ మానసకిచ్చాడు. తీసుకోవాలా వద్దా అని దడబటాయిస్తూనే చీటీ అందుకుంది. రాఘవులు వెళ్ళిపోయాక పావని టిఫిన్ తిందాన్రా అంటూ కిచెన్ వైపు వెళ్ళింది మానస. అన్నయ్యను రాని ఆంటీ. సరే ఈలోగా నేను జుడ వేసుకుంటాను. సగం విప్పిన జుడ పూర్తిగా విప్పి తలదువ్వుకుంటుంటే బారైన ఆ తలవంక పావని కళ్ళు విప్పార్చి చూడసాగింది. ఏమిటలా చూస్తున్నావు? మానస నవ్వుతూ అడిగింది. మీ తల పొడవుగా ఒత్తుగా చాలా బాగుంది అంది.
నువ్వు బాబ్ చేయించకుండా ఉంటే నీ తల కూడా చక్కగా ఎదుగుతుంది. ఇప్పటి నుండి బాబ్ చేయించకు సలహా ఇచ్చింది. బాబ్ చేయించడం నాకు ఇష్టం అనుకున్నారా? మమ్మీ పోయాక జడలు వేయటం, తల రుద్దటం ఇబ్బందిగా ఉందని డాడీయే బాబ్ చేయించేశారు. ఇప్పుడు ఇలా ఉండటం వల్ల నా అంతట నేనే తల షాంపూతో రుద్దుకోగలను, తల దువ్వుకోగలను. తల ఉంటే కష్టం కదా, పావని చెప్తుంటే మానస మనసు అదోలా అయింది. ఇంట్లో ఇల్లాలు లేకుంటే అన్ని అవస్థలే, చిన్న విషయం కూడా పెద్ద సమస్యగా కనిపిస్తుంది. పాపం ఈ పసివాళ్లతో మాధవ్ ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడో. మొదటిసారి ఆ పిల్లల మీద జాలి, మాధవ్ మీద సానుభూతి మానసులో చోటు చేసుకుంది. కిరణ్ వచ్చాక ఆ ఇద్దరికి టిఫిన్ పెట్టి పావని కోరిక మీదట తను కూడా టిఫిన్ తెచ్చుకుంది. మీరిద్దరూ పాలు తాగుతారా, బోర్న్విటా కలపన? మానసే అడిగింది. మీరేమిచ్చినా మాట్లాడకుండా తాగేస్తా, పావని అంది. అయితే గొడవే లేదు, ముందు టిఫిన్ కానివ్వండి, హెచ్చరించింది. మానస బోర్న్విటా కప్పు కిరణ్కి ఇస్తూ, కిరణ్ నువ్వు అసలు మాట్లాడవేం అంది. ఎదురుగా కిరణ్ నవ్వాడు. వాడంతే అలాంటి, ఇంట్లో కూడా నేనే ఎక్కువగా మాట్లాడతాను. మమ్మీ ఉన్నప్పుడైతే మమ్మీ చెంగు పట్టుకుని తిరుగుతూ మమ్మీతోనే కబుర్లు చెప్పేవాడు. కిరణ్కు బదులు పావని చెప్పింది. పిల్లలు నోరు విప్పితే చాలు, మమ్మీ మమ్మీ అన్న మాట తప్పితే మరో మాట రాదు. అటు మాధవ్ హృదయంలోనూ ఈ పసివాళ్ల అంతరంగంలోనూ ఎంత స్థానం సంపాదించుకుంది. ఆమె వల్లేగా తన జీవితం యజ్ఞకుండంలో సమిధలా మారిపోయింది, మానస అనుకుంది. ఆంటీ ఏమిటి ఆలోచిస్తున్నారు, మా మమ్మీ గురించేనా? నిజంగా మా మమ్మీ నవ్వుతూ ఉండేది. పావని ఏదో ఊహాలోకంలో తేలిపోతున్నట్టుంది. ఆ పిల్ల వయస్సుకు చిన్నదైనా తన మనస్సులో భావాలు ఇట్టే పసిగడుతోంది. అన్నీ తండ్రి తెలివితేటలే పుడిగిపుచ్చుకుంది. అతడు అంతేగా, తననెప్పుడూ ఓ పసిపిల్లలా చూసేవాడు, తనలో స్త్రీత్వం వికసించనే లేదనేవాడు. ఆ మాటంటే తన కోపం వచ్చి అలిగి కూర్చునేది. ఓహ్, ఏమిటలా ఆలోచిస్తున్నాను, ఈ పిల్లల ఉనికి తనలో ఇంత కలవరం రేపుతుంది ఎందుకని? వీళ్లతో కలయిక ఎటుదారి తీస్తుంది? మానస హృదయ సాగరంలో మథనం ప్రారంభమైంది. ఆంటీ మీరంటే నాకు చాలా ఇష్టం, పావని అంది. ఎందుకంత ఇష్టం? మిమ్మల్ని చూస్తుంటే మమ్మీని చూసినట్టే ఉంటుంది. మానస హృదయం మేఘమాలికల మీద పయనించింది. నువ్వన్నా నాకు ఇష్టమే పావని అంది. ఎందుకని? ఆమె కంఠాన్ని అనుకరిస్తూ అంది పావని. నిన్ను చూస్తే మా అమ్మాయిని చూసినట్టే ఉంటుంది. ఏమిటి, మీకు అమ్మాయి కూడా ఉందా? పావని విస్తుబోతూ అడిగింది. ఆహా, లేదనుకో, పోనీ నువ్వే మా అమ్మాయి అనుకుంటాను. అలా అనుకోకూడదు, అలా అనుకుంటే డాడీ సహించరు. పావని సమాధానం మానసకు చెంపపెట్ట అయ్యింది. సరిగ్గా ఆరయ్యేసరికి రాఘవులొచ్చాడు. ఆంటీ వెళ్ళొస్తా, పావని వీడ్కోలు తీసుకుంటుంటే కిరణ్ కూడా మేడం పెడతాను అన్నాడు. నువ్వు పావనిలా ఆంటీ అని పిలువు, పర్వాలేదులే అంది. అలా అలవాటైపోయింది మేడం, మీరు చెప్పారుగా అలా పిలవటానికి ప్రయత్నిస్తాను చెప్పి మెట్లు దిగాడు. వాళ్ళు కనిపించే వరకు చెయ్యి ఊపి లోపలికి వచ్చింది మానస. ఇంట్లో సందడినంతా వాళ్లే వెంటబెట్టుకుని వెళ్ళినట్టు, ఇల్లంతా నిశ్శబ్దంగా బావురుమన్నట్టున్నది. తను కోల్పోయిందేమిటో, పోగొట్టుకున్నది ఎంత విలువైందో మొదటిసారిగా మానసకు అర్థమైంది. ఇన్నినాళ్ల ఒంటరితనం ఆమె మీద తిరుగుబాటు చేసి వెక్కిరించింది. ఓపిక లేనట్టు కుర్చీలో నిస్సత్తువుగా వాలిపోయింది. మాధవ్, నా జీవితంలో అశాంతిని రేపటానికేనా నువ్వు మళ్ళీ నాకెదురుపడ్డావు? భగవాన్, ఏం పాపం చేశానని నాకింత పెద్ద శిక్ష విధించావు? మానస దోసిట్లో మొహం పెట్టుకుని ఆవేదనగా అనుకుంది. ఆ రాత్రి పక్కదులుపుతుండగా దిడ్డు కింద దాచిన చీటీ కనిపించింది. ఉత్కంఠతతో ఆ చీటీ విప్పి చదివింది. మానస, ముఖ్యంగా పావని నీ సాన్నిధ్యం కోసం ఆరాటపడుతోంది. కిరణ్, సరే సరే, వాళ్ల కోరికను కాదనలేక నీ ఇంటికి పంపిస్తున్నాను. నువ్వు నా మీద పెట్టిన ఒట్టు నాకు జ్ఞాపకం ఉన్నా ఆ పసివాళ్ల కోరికను కాదనలేని అసక్తుడను. నీలో స్త్రీత్వాన్ని దారుణంగా చంపేసిన అణగారి ఉన్న మాతృహృదయం మృతినొందలేదని తెలుసు. నీ ప్రేమతో వీళ్ళని ఆహ్వానిస్తావని నా ఆశ. నువ్వు ట్రాన్స్ఫర్ కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. అటువంటి తెలివి తక్కువ పని చెయ్యకు.
ఓ సంవత్సరం గడువిస్తే నేనే నీకు దూరంగా వెళ్ళిపోతాను. ఉంటాను నీ మాధవ్. లేఖ ఆశాంతం చదివి ముక్కలు ముక్కలు చేసి వీధిలోకి గిరాటు వేసి వచ్చి మంచం మీద వాలిపోయింది. నువ్వు నా మాధవ్ కాదు, నువ్వు నా మాధవ్ కాదు, తలగడలో మొహం పెట్టి ఆక్రోషించింది మానస. ఆ రోజు ఆదివారం సాయంత్రం అయ్యాక పిల్లలిద్దరినీ వెంటబెట్టుకుని డాక్టర్ మోహన్ ఇంటికి బయలుదేరాడు మాధవ్. డాడీ, మనం ఇప్పుడు ఎక్కడికి వెళుతున్నాం? పావని అడిగింది. స్నేహితులింటికి వెళుతున్నాం. స్నేహితులేమిట్లే, అంతకన్నా ఎక్కువే. మరో ఆంటీని మీకు పరిచయం చేస్తాను అన్నాడు మాధవ్. మాధవ్ని ఆప్యాయంగా ఆహ్వానించారు ఆ దంపతులు. ఇదిగో వీడు పెద్దబ్బాయి కిరణ్, ఈ అమ్మాయి రెండోది పావని. వసంతకు మాధవ్ పరిచయం చేశాడు. నమస్తే ఆంటీ, పావని చొరవగా నమస్కరించింది. పిల్లలిద్దరినీ చూస్తే ముచ్చటేసింది వసంతకు. ఒరే సురేష్, నరేష్, శాలిని, ఇలా రండి. లోపలున్న పిల్లల్ని పిలిచి పేరు పేరున పరిచయం చేసి, శాలిని వీళ్ళిద్దరినీ కూడా తీసుకువెళ్ళి మీరంతా కలిసి ఆడుకోండి. నేను పావుగంటలో టిఫిన్ చేసి పిలుస్తాను, లోపలికి వెళ్ళండి. పావని, కిరణ్, మీరు కూడా అంటూ వాళ్ళందరినీ లోపలికి పంపించేసింది. పిల్లలు బిలబిలలాడుతూ లోపలికి వెళ్ళిపోయారు. అన్నయ్య, ఆవిడ పోయారటగా, వసంతే ముందుగా అంది. అవునమ్మా, మాధవ్ వేడి నిట్టూర్పు వదిలాడు. ఎలా పోయారు? టెట్నస్ వచ్చి హాస్పిటల్లోనే మరణించింది. ఆవిడ పోయాక ఇక నాకు అక్కడ ఉండాలనిపించలేదు. అప్పటి నుండి ట్రాన్స్ఫర్ కోసం ప్రయత్నిస్తే ఇప్పటికే ట్రాన్స్ఫర్ దొరికింది అన్నాడు మాధవ్. అంటే మీది ఊరు చెన్నాళ్ళు అయింది? అడిగాడు మోహన్. 6 నెలలు అవుతోంది. మళ్ళీ వెనక్కి పోవాలనుకుంటున్నాను, మాధవ్ చెప్పాడు. మానసును దృష్టిలో పెట్టుకునేనా వెళ్ళిపోదామనుకుంటున్నారు? మోహన్ అన్నాడు. ఓ విధంగా ఆమె గురించే వెళ్ళిపోవాలనుకుంటున్నాను. ఆమె నా ఉనికి భరించలేకపోతోంది. తెలిసి ఆమెను బాధ పెట్టలేను, మాధవ్ అన్నాడు. మీరలా ఉదాసీనత అవలంబిస్తే మీ సమస్య ఎప్పటికీ పరిష్కరింపబడదు. ఇప్పటికే 5 ఏళ్ల కాలం ఇట్టే కరిగిపోయింది. భవిష్యత్తైనా బాగు చేసుకోవటానికి ప్రయత్నించటం మీ బాధ్యత. మా ఇద్దరి మధ్య ఉన్న ఇడాన్ని నేనెప్పుడూ సమస్యగా భావించలేదు. ఏదో ఒక క్షణంలో మానస మళ్ళీ నా ఇంటికి వస్తుందనే 5 ఏళ్ల కాలం ఎదురుచూశాను. నా ఎదురుచూపులు ఎదురుచూపులుగానే మిగిలాయి. మానస నన్ను క్షమించి మా ఇంటికి వస్తుందన్న ఆశ మొన్నటితో ఎగిరిపోయింది. మానస తన మొండిపట్టు విడవదు. ఆమె విషయంలో ఇక ఏ ఆశలు నేను పెంచుకోదలుచుకోలేదు, మాధవ్ అన్నాడు. మీరలా నిరాశపడవద్దు, ఇంతకాలం ఓపిక పట్టారు. మరో సంవత్సరం ఎదురు చూడండి. మానసను మీ నీడను తేవటానికి మేమిద్దరం ప్రయత్నిస్తున్నాం. అందుకు మీరు మాతో సహకరించాలి, వసంత అంది. చెల్లాయ్, 1 సంవత్సరం కాదు. మానస నా ఇంట్లో అడుగు పెడుతుందని తెలిస్తే నా జీవితకాలం ఎదురు చూడగలను. నాకు ఆమె మీద ఎప్పుడూ కోపం లేదు. ఆమె వ్యక్తిత్వాన్ని నిలుపుకోవటానికి ఆమె సరైనదనుకున్న మార్గంలో ఆమె వెళ్ళింది. ఆమె వ్యక్తిత్వాన్ని కోల్పోమని నిర్దయగా శాసించలేను. ఆ తర్వాత 3 ఆ విషయాన్ని ఆపేశారు. వసంత టిఫిన్ తీసుకురావడానికి లోపలికి వెళ్ళింది. మగవారిద్దరూ మాటల్లో పడ్డారు. దేశ ఆర్థిక పరిస్థితుల నుండి అతివల ఆత్మహత్యల వరకు అన్ని విషయాలు వారి మాటల్లో దొర్లాయి. సాయంత్రం 6 గంటలు అవుతుండగా మాధవ్, చాలా టైం అయింది, మేము ఇక పెడతాం అంటూ సెలవు కోరాడు. వసంత పిల్లలందరినీ పిలవటంతో అందరూ డ్రాయింగ్ రూమ్లోకి వచ్చారు. పిల్లలు, ఆంటీ ఇల్లు వదలాలని లేదా? మాధవ్ అడిగాడు. మీరు మాట్లాడుతున్నారుగా, అందుకే రాలేదు. వదండి, పెడదాం. సురేష్, శాలిని, మేము పెడుతున్నాం. ఫ్రెండ్స్ వద్ద వీడ్కోలు తీసుకుని ఇద్దరూ తండ్రి వెనక నిలబడ్డారు. అన్నయ్య, అప్పుడప్పుడు వస్తుండండి, వసంత అంది. తప్పకుండా వస్తానమ్మా. ఆంటీ, టాటా, అంకిల్, మీకును చెప్పి తండ్రి వెంట బయటకు నడిచింది పావని. వెళుతున్న ఆ ముగ్గురిని దీర్ఘంగా చూస్తున్న భార్యను తడుతూ, ఏటలా చూస్తున్నావు అన్నాడు మోహన్. మాధవ్ను చూస్తే మీకు జాలి వేయటం లేదు? భర్తను అడిగింది. మనకు జాలి వేస్తే లాభమేమిటి? అసలైన జాలి చూపవలసింది మానస. ఎంత చెప్పినా అది తన నిర్ణయాన్ని మార్చుకుంటుందన్న నమ్మకం లేదు. దాని మొండి పట్టుదల నాకు తెలుసు అంది వసంత. ప్రయత్నిద్దాం, ఆపై పిల్లల అదృష్టం. అయినా అతగాడు మాత్రం ఏమంత తప్పు చేశాడని మీ మానసకు అంత కోపం ఉండాలి. మగవాడు శారీరకంగా బలవంతుడు కావచ్చు, కానీ మానసికంగా స్త్రీ కంటే బలహీనుడు.
జీవిత ప్రథమ ఘట్టంలో తప్పే చేశాడనుకో, ఆ తప్పు ఒప్పుకుంటున్నాడు గనుక క్షమించవచ్చుగా. అతగాడు ఆమెను ప్రేమించనటం లేదే, తాగి తందనంలాడి ఆమెను హింసించటం లేదే. అతడి తప్పు అతడికి తెలుసు కాబట్టి పశ్చాత్తాపడుతూ ఇప్పుడు ఆ తప్పు దిద్దుకునే అవకాశం కూడా కలిసి వచ్చింది గనుక ఆమెను నిండు మనసుతో ఆహ్వానిస్తున్నాడు. అంతకంటే ఏ ఉదాత్తుడైనా ఇంకేం చేస్తాడు? ఆమెకైతే మాత్రం అంత పట్టుదలెందుకు? ప్రతి మనిషి దేనికో దానికి రాజీ పడవలసిందే. ఆ వివేకం ఆమెకెందుకు లేదు? మోహన్ కించిత్తు ఆవేశంతో అన్నాడు. వసంత మాట్లాడలేదు. మిగిలిన కథ తర్వాతి భాగంలో.